దళిత బంధు తాత్కాలికంగా నిలిపివేయాలన్న ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణ సోమవారానికి వాయిదా పడింది. దళిత బంధు ఆపాలని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేయాలని పిల్లో కోరారు పిటిషనర్లు. ఇప్పటికే దళిత బంధుపై హైకోర్టులో 4 పిల్లు దాఖలయ్యాయి. మల్లేపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్ లీడర్ బక్క జడ్సన్ వేసిన పిటిషన్లపై సోమవారం విచారణ జరగనుంది. దళిత బంధు నిలుపుదలపై మరో స్వచ్ఛంద సంస్థ పిల్ వేసింది.